అందరికీ నమస్కారం. అందరు ఎలాగున్నారు, బాగున్నారా? ఈరోజు నేను చేసేది ఏంటంటే భీమవరం స్పెషల్ సీతయ్య పలావ్ అండి. చాలామంది భీమవరంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, భీమవరం సైడ్ వాళ్ళకి. తెలియకపోతే కనుక ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి. నేను సేమ్ అదేలా చేశానని చెప్పను, కానీ ఒక 70% మాత్రం నాయం చేశానని చెప్తానండి. ముందుగా మనము ఒక 1/2 కేజీ చికెన్ తీసుకోవాలండి. 1/2 కేజీ చికెన్లోను ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆచి బిర్యానీ మసాలా వేస్తున్నానండి. మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా ఉంటే ఆ బిర్యానీ మసాలా వేసుకోండి. ఆచి బిర్యానీ మసాలా వేసి 1 కప్పు పెరుగు, అలాగే బిర్యానీ సరుకులండి, లవంగము, చెక్క అవన్నీనండి వేసుకుని. ఎక్కువ ఎక్కలు వద్దండి, ఇందులో బిర్యానీ ఆకు కూడా వేయట్లేదండి నేను. కొత్తిమీర వేసి 1 నిమ్మకాయ అద్దని పిండుకిని అందులో వేసుకోవాలండి. నిమ్మకాయ వేయడం వల్ల చికెను సాఫ్ట్గా ఉంటుందండి, నిజం చెప్తున్నాను, ట్రై చేయండి ఎప్పుడైనా. అలాగే దాన్ని బాగా కలుపుకోవాలండి, అంటే చికెన్కి మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం అన్నీ కూడా బాగా పట్టాలి. పట్టేలాగా బాగా కలుపుకిని, చికెన్కి మసాలాలు పట్టేదాకా కలుపుకిని ఒక పక్కన పెట్టుకోవాలి 1 గంట సేపు. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కోసుకొని గ్యాస్ వెలిగించి, నేనైతే పలావు, చికెన్ ఫ్రై రెండు కూడా ఒకసారి చేస్తానండి. 2 స్టవ్ల మీద వేరేగా 2 స్టవ్ల మీద 2 గిన్నెలు పెట్టుకుని 1 గిన్నెలోనూ నూనె వేసి ఆ నూనెలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని ఆగనివ్వాలి. ఇంతలోనూ మనం పలావు కోసం పెట్టుకున్న గిన్నెలో కూడా కొంచెం నూనె వేసుకుని అందులోను బిర్యానీ సరుకులు, జాజికాయ, లవంగాలు, యాలకులు, పువ్వు ఇవన్నీ వేసుకుని, జీలకర్ర కొంచెం వేసుకుని, ఉల్లిపాయ ముక్కలు కొన్ని, ఎన్నో అక్కలు కానీ కొన్ని సరిపోతాయి. ఇంతలోనూ మనం ఆల్రెడీ వేపుకుంటున్నాం కదండి చికెన్ ఫ్రైకి, దాంతోపాటు ఇది కూడా కలిసి వేగిపోతూ ఉంటాయండి రెండింటిలోనూ కూడా. అందులో ఒక టమాటా, ఇందులో ఒక టమాటా, అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకుని రెండింటిని కూడా వేపుకోవాలండి. టమాటాలు మెత్తగా అయ్యేదాకా వేపుకుంటే సరిపోతుంది. రెండింటిలో కూడా టమాటాలు మెత్తగా అయ్యేదాకా వేపుకొని, చికెన్ కోసం పెట్టిన గిన్నెలో టమాటాలు మెత్తగా అయ్యాక మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసిన అలా మగ్గనివ్వాలి. అది మగ్గుతూ ఉండగా ఇంతలోనూ మనం బిర్యానీ కోసం రెడీ చేసుకున్న దాంట్లో 1-2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ బియ్యానికి, బాస్మతి బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను. మీరైతే మీకు తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఉప్పు అండి. ఆల్రెడీ చికెన్లు ఉప్పు వేసినా కానీ బిర్యానీ రైస్లో కూడా కొంచెం ఉప్పు ఉండాలి, అందుకని ఉప్పు వేసుకోవడం మర్చిపోకండి. తర్వాత ఆచి బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకుని దాన్ని అలాగా కొంచెంసేపు మరగనివ్వాలండి. మరగడానికి వదిలేసి దాని మీద మూత పెట్టి మరగడానికి వదిలేయండి. తర్వాత మనం చేసుకునే చికెన్ ఫ్రై మీద మూత తీసి ఒకసారి చూసుకోండి. అవి చికెన్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి వాటర్ అలా వస్తుందండి. ఆ వాటర్ వెళ్ళిపోయేదాకా, అలా నూనె తేలిదాకా కూడా చికెన్ బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ బాగా ఫ్రై చేసుకుని దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుని, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. నేనైతే పుదీనా వేయలేదండి, కొత్తిమీర ఒకటి వేసాను. వేసుకుని చికెన్ ఫ్రై అయ్యేలోపు 1 గ్లాసు బాస్మతి బియ్యం తీసుకుని అందులో కొన్ని నీళ్ళు వేసుకుని అట్లని కడుక్కోవాలండి. కడుక్కున్న బాస్మతి బియ్యాన్ని మరుగుతున్న ఎసర్లో వేసేసుకుని మూత పెట్టేసి 1-5 నిమిషాలు వదిలేస్తే, ఎక్కువసేపు కలపకూడదండి, బాస్మతి బియ్యం ఇరిగిపోతాయి. అందుకని 10-5 నిమిషాలు వదిలేస్తే అది పొడి పొల్లాడుతూ వస్తుందండి అన్నం, ఇంకో వీడియోలో చూపించినట్టు ఉంటుందండి. మనం బాస్మతి బియ్యానికి ఎసర 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనాని. తర్వాత అలా ఉడికిన అన్నం మీద మనం కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గనేస్తే మన వేడి పలావ్ రెడీ అయిపోతుంది. దీంట్లోనే చికెన్ ఫ్రై వేసుకుని పక్కన పెట్టుకుంటే అదే మన భీమవరం స్పెషల్ సీతయ్య గారి చికెన్ పలావ్. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. చూడడానికి, చేయడానికి సింపుల్గా ఉన్నా తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.
అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిదాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి. బాయ్.